ఇది ఓన్లీ ఒక ఫ్రెండ్లీ మీటింగ్, ఆత్మీయ సమావేశం అన్నారు కాబట్టి నేను అదే టోన్లో మాట్లాడతాను. నాకు అంటే రియల్ లైఫ్లో ఒక సినిమాల్లోనే చూస్తాం డ్రామాటిక్ సిట్యువేషన్, రియల్ లైఫ్ సిట్యువేషన్ నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే ఈయన ఫోన్ చేశారు. నేను ఉండిలో ప్రకాష్ కారత్ గారు వస్తున్నారు సిపిఎం పాలిట్ బ్యూరో పక్కన, రామరాజు బలరామ్ గారు, కొంతమంది బీఎస్పీ నాయకులు. కరెక్ట్గా కారు అది ఎవరండి ఇది ఉండిలో మెయిన్, అది ఆకివీడిలో మీటింగ్ పెట్టారు. కరెక్ట్గా కారులో నుంచి జస్ట్ ఒక చిన్న ట్రాన్సిట్ హోటల్లో దిగి కాఫీ తాగి మీటింగ్కి వెళ్ళాలి. అప్పుడు ఫోన్ చేసిన కళ్యాణ్ బాబు అన్కాన్షియస్ అయ్యాడు. అన్కాన్షియస్ అవడం అంటే అది ఈజీగా తీసుకున్నటువంటి విషయం కాదు. ఆ 100 రకాల సిట్యువేషన్స్ ఉంటాయి. అది నాకు కొంచెం కర్మ ఏంటంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండటం కూడా మంచిది కాదు, మనిషికి ఏం తెలియకుండా ఉండటం బెటర్. ఏమై ఉంటుంది అని చెప్పి నాకు టోటల్గా మైండ్ ఆఫ్. మీటింగ్కి వెళ్ళి మాట్లాడాలి, అసలు ఎవరు అందరూ ముఖాలు చూస్తున్నాను తప్ప ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎలా ఉందో అతనికి, ఏం చేస్తున్నాడో అంటే చాలా టెన్షన్ అయిపోయాను అన్నమాట. సరే పర్లేదా, బాగానే ఉందంటే బాగానే ఉందని పెట్టేశారు ఆయన ఫోన్. మాకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి ఒక నాకు ఇంకా మీటింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా అయింది. ఇంకా నాకు మళ్ళీ టెన్షన్ తోటి మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి. ఈసారి కానీ ఒక ఫోన్ ఎత్తాడు. ఫోన్ చేసి నీకేదో ఒంట్లో బాగాలేదు కదా అని అడిగితే ఈయన ఇవన్నీ మామూలుగా ఆడుకో నీకు ఎందుకు చెప్పారని. నేనేం అనలేకపోయాను, ఇంకా ఒంట్లో బాగాలేదంట అంటేనేమో అసలు అలాంటి మాట్లాడాడు. చాలా టఫ్గా ఉంటాడు. సరే భీమవరం వస్తున్నావు అంట కదా అన్న. లేదులే అని సరే అని పెట్టేస్తాను ఫోన్. అప్పుడు కొంచెం కుదుటపడ్డా, పర్లేదు బాగానే ఉన్నాడు మాట్లాడాను. సరే సరే ఆ రోజు మీటింగ్ అయితే బాగానే అయింది కానీ లోపల చాలా బాధ వేసింది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అంటే శరీరానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. అది మనం ఎంత గొప్ప కారణం కోసం ఫైట్ చేయొచ్చు, ఎంత ఇష్యూ కోసం ఫైట్ చేయొచ్చు, కానీ హెల్త్ని కూడా నిర్లక్ష్యం చేసి అంత ఫైట్ చేయకూడదని నా ఫీలింగ్. అంటే మనం అనేది ఉంటేనే కదా ఏదైనా ఫైట్ చేయాలి. అంత రిస్క్ జోన్లోకి వెళ్ళాడు కళ్యాణ్ బాబు. యాక్చువల్గా దాన్ని అసలు మనం సప్రెస్ చేసేసాం. జస్ట్ అన్కాన్షియస్ అయ్యారు అని చెప్పేసి మనం మీడియాకు కూడా ఎక్కువ ఇవ్వాల. అదే మన టీడీపీ వైసీపీలు అయితే దాన్ని ఒక గొప్ప ప్రచారాస్త్రంగా పడుకునేవాళ్ళు. మనం అసలు అది తీసేసాం, మనకు అలాంటి ఆలోచన ఉండకూడదని. ఎందుకంటే మనం వచ్చింది క్లీన్ పాలిటిక్స్ చేయడానికి తప్ప ఇలాంటి పాలిట్రిక్స్ చేయడానికి కాదు మనం వచ్చింది. మన కళ్యాణ్ బాబుని కలిసాం. నేను ఒక 3 అవర్స్ తమ్ముడితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది, వెళ్ళాను. జనరల్గా నా అంటే నేను కొంచెం లేట్గా వెళ్ళాను, ఎందుకంటే తనకు బోల్డ్ని మీటింగ్స్ తను ఇంకా నీరసం తగ్గల ఈ స్టేకింగ్ ట్రీట్మెంట్ చాలా నీరసంగా ఉన్నాడు. అంటే ఎంటైర్ శ్రమ ఒక్కసారి వర్క్ మోడ్లో నుంచి కొద్ది రిలాక్స్ మోడ్లోకి రాగానే ఎంటైర్ శ్రమ అంతా ఒక్కసారి పడిన కష్టం, లేకపోతే ఏవైతే వెయిటింగ్లో ఉంటాయో అన్హెల్తీ ఇష్యూస్ అన్నీ మళ్ళీ వస్తాయి. అలా నీరసంగా ఉన్నాడు. సో ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. నాకు తెలిసి మళ్ళీ ఒక ఈ పాటికి క్లియర్ అయిపోయి ఉంటాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు. సరే మాటల్లో అడిగాం ఏంటి మనం ఎలా చేయాలి అంటే, మనం ఇక్కడ ఒక సోషల్ చేంజ్ తీసుకురావడానికి అనేది మన మెయిన్ టార్గెట్. అది ఎప్పుడొస్తుంది ఏంటి అనేది కంటే ప్రజల్లో ఒక మంచి మార్పు కావాలి అనేటువంటి అతని భావజాలం మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పాడు. నేను నిజంగా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఇంకా మనం కన్వెన్షనల్ పాలిటిక్స్లోనే ఉన్నాం, కన్వెన్షనల్ రాజకీయాలు చేయడంలో ఉన్నాం తప్ప ప్రజల్ని మోటివేట్ చేసేటువంటి దిశగా నాయకులు వెళ్ళాలి.
ఇక్కడ మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన అపోజిషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటివన్నీ కాకుండా మనందరం మనుషులు, మనందరం ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పరిచి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన అందించాలి అనేటువంటి మనస్తత్వం ఇంకా పెరగాలి. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ బాబు ఇప్పటి వరకు 2019 వరకు చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చాడు, చాలా మంచి మార్పు తీసుకొచ్చాడు. ఇంకా డెఫినెట్గా ఇంకా మంచి మంచి మార్పులు భవిష్యత్తులో వస్తాయి. నేను ఎలక్షన్కు ముందు చెప్పే మాటలకి, ఎలక్షన్ తర్వాత చెప్పే మాటలకి చిన్న వేరియేషన్ ఉంటుంది, కానీ నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను. నేను ఈ కళ్యాణ్ బాబు కోసం మొత్తం అన్నీ వదిలేసాను. నేను నాకు వదిలేసే అవకాశం ఎప్పుడు ఇస్తాడని వెయిట్ చేశాను కళ్యాణ్ బాబు కోసం. నాకు అసలు ఎంపీ చేయాలన్న ఆలోచన వచ్చి నువ్వు ఈ పని చేయన్నాయా అని చెప్తాడేమో. నాకు నేనుగా నాకు కూడా ఒక వీక్ పాయింట్ ఏంటంటే నేను దూసుకెళ్ళలేను ఎదుటి వాళ్ళ నా పర్సనల్, నా కొడుకుతే పోయినా సరే ఒక అదేదో చిన్న ఇది ఉంటుంది, నా మొహమాట ఉంటుంది. నా కొడుకు రూమ్లోకి వెళ్ళాలని నా ఫోన్ చేసి వెళ్తాను, అలాంటి అలవాటు నాకు. అలాంటిది కళ్యాణ్ బాబు నా అన్నయ్య అని అట్లా ఉంటాం. సో నేను దూసుకెళ్ళలేను, నన్నేమో పార్టీలోకి రమని పిలవట్లేదు అలా అని చెప్పి మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు అంటే పార్టీ గురించి మాట్లాడుకుంటాం. నువ్వురా రేపు నుంచి అంటాడేమని వెయిటింగ్, రా పిలవడు. కానీ ఇక నేను ఇంక ముడిగేసి ఇంకా పిలవకపోతే ఏముంది, మన పని మనం చేద్దాం, మనం చేయాల్సిన సర్వీస్ మనం చేద్దాం అని చెప్పి నేను మొత్తం జనసేన కార్యకర్తలతో టచ్లో ఉండి నేను చేయాల్సింది చేశాను. ఈలోగా వచ్చి 4 రోజులు పని చేయంటాడేమో అని అందుకు వచ్చింది అనుకున్నాను. సో ఈ ఇష్యూ చెప్పాడు ఎంపీ అనగా నిజంగా భయం వేసింది. ఈరోజు కూడా భయంగానే ఉంది, ఎందుకంటే ఇవాళ చాలామంది పదవి అనేది ఒక హోదా కాదు, పదవి అనేది ఒక గురుతరమైన బాధ్యత. అది వచ్చిందంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని ఒక పెదరాయిడ్లాగా ఒక సీట్లో కూర్చొని ఇలా చేయడం కుదరదు. ప్రతి వాడికి సేవకుడిలాగా చచ్చినట్టు పని చేయాలి, అలాంటి బాధ్యతే ఉండాలి. అందులో ఇవాళ అదృష్టం ఏంటంటే కళ్యాణ్ బాబు లాంటి గ్రేట్ విజన్ ఉన్న లీడరు మనకి ఇండియాలో నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానంత వరకు మేబీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, అది కూడా నాకు ఎవరో చెప్పలేను. అంత విజన్ ఉన్న వ్యక్తి, అంత మల్టీ అంటే అన్ని రకాల ఆలోచనలు, ప్యూర్ ఇది కాకుండా అన్ని రకాల స్ట్రాటజీ, ఇంటెలిజెన్సు, మెనూవరింగ్ ఇలాంటి చాలా అన్నీ తెలిసి ప్లస్ మంచితనం, ఇలాంటి నాయకుడు చాలా రేర్గా తయారవుతారు. చాలామంది ఏమన్నారంటే మీకు పవన్ కళ్యాణ్ 2014 కదా యంగ్ పార్టీ అని, మనకు అర్థం కాదు ఏంటంటే కళ్యాణ్ బాబు ఆల్రెడీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 10th year 11-12 అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు తెలిసింది తప్ప అప్పటి నుంచి ఉన్నాడు. ఎందుకంటే మీకు కళ్యాణ్ బాబు గురించి ఒక విషయం చెప్పు, ఎనీ మీటింగ్, సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లో అసలు ఎవరి మీటింగ్స్కి రాడు, తన సినిమాకు సంబంధించి తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. వెళితే అక్కడ కుర్చీలోనూ చాలా ఇబ్బందిగా కూర్చుంటాడు, స్టేజ్ మీద పిలిస్తేనూ చాలా ఇబ్బందిగా మొహం పెడతాడు, మాట్లాడమంటే చాలా ఇబ్బందిగా మాట్లాడతాడు. ఏమంటే ఎందుకు అంత ఇబ్బందిగా పెడతావు కళ్యాణ్, నువ్వు పోయింది ఏమన్నంటే ఏమంటాడు అక్కడ మాట్లాడటానికి ఏముంటుంది, మేము అది చేసాం ఈ సినిమా చేసాం ఇదే చెప్పాలి కదా ఏమన్నా. బట్ కళ్యాణ్ బాబు పొలిటికల్ ఇష్యూస్ అంటే పబ్లిక్ వచ్చేటప్పటికి అసలు తను ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, వేరే రకంగా ఉంటాడు. నేను అయితే చాలాసార్లు కళ్యాణ్ బాబు స్పీచెస్ విని, అంటే 14 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కళ్యాణ్ బాబు స్పీచెస్, ఈ గత 3-4 ఏళ్ళ నుంచి అయితే బాగా చూస్తున్నాను. ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు చాలాసార్లు కళ్యాణ్ బాబు స్పీచెస్కి ఇంట్లో కూర్చునే చాలా ఎమోషన్ పోయి, అబ్బా ఇలాంటి వాడి దగ్గర పనిచేయాలి కదా, మనమేమో పిలవట్లేదు, బ్రదర్ అయిపోవటం వల్ల మైనస్ అయిపోయిందని బాధపడేవాడిని. బట్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ బాబు అండ్ అదర్ పీపుల్, నాకు ఈ అవకాశం వచ్చింది.
చాలామంది ఏంటంటే యాక్చువల్గా బ్యాంబూ ట్రీ ఉంటుంది, బ్యాంబూ ట్రీ నేల మీద పాతగానే అది పెరగటానికి ఒక 5-6 ఇయర్స్ పడుతుంది, 7 ఇయర్స్. అయితే 7th అది పెరిగే టైంకి వచ్చేటప్పటికి వితిన్ 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల మనం ఎవరూ చూడని చెట్టు పెరిగిపోతుంది అది. ఎందుకు అట్లా జరుగుతుంది? మొదట 5 ఏళ్ళు అది లాగే షార్ట్గా ఉంది, ఒక 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత సడన్గా ఎలా పెరుగుద్ది అంటే, అది బంపు వేయంగానే ముందు నేల లోపలికి పెరుగుతుంది అన్నమాట. చాలా డీప్ లేయర్లోకి వెళ్ళి ఒక 3-4 ఏళ్ళు డీప్ లేయర్లోకి వెళ్ళి ఆ తర్వాత సడన్గా దానికి స్టెబిలిటీ వచ్చి అది బాగా పెరగగలను అనుకుని ఇది వచ్చినప్పుడు అది ఒక్కసారిగా 6-7 నెలల నుంచి 1 ఇయర్ లోపల ఒక 20-30-40 అడుగులు అయిపోతుంది. అది బ్యాంబూ ట్రీకు ఉన్న లక్షణం. కళ్యాణ్ బాబు అలాంటి బ్యాంబూ ట్రీలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.